చిత్ర విచిత్ర వేషాలతో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన తెలుపుతూ ఉంటారు. అదే క్రమంలో శుక్రవారం పార్లమెంటు ఆవరణలో దివంగత నేత కరుణానిధి వేషధారణతో కనిపించారు శివప్రసాద్. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారం ప్రాధాన్యత సంతరించుకుంది. కరుణానిధి వేషధారణతో నిరసన తెలిపిన శివప్రసాద్ ప్రధాని మోడీకి మిత్రధర్మం లేదని ఆరోపించారు. ఆయనకు ధర్మం సత్యం లేదని మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చకుండా 4 ఏళ్ల నుంచి ఏపీని మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. లీడరంటే ఎలా ఉండాలో కరుణానిధిని చూసి నేర్చుకోవాలని ఆయన చాలా విషయాలు చెప్పారని, అలాంటి లక్షణాలు మోడీలో లేవని ఆరోపించారు. అందుకే అది మోడీకి తెలిసి వచ్చేలా కరుణానిధి వేషంలో తాను నిరసనకు దిగినట్లు కూడా చెప్పారు. దీనికి ముందు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలంతా నిరసనకు దిగారు. ఏపీని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా గతేడాది కూడా పార్లమెంటు ఉభయ సభల సందర్భంగా ఎంపీ శివప్రసాద్ రకరకాల వేషధారణలతో వచ్చి తన నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.